హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఇటువంటి శ్రీశైల క్షేత్రంలో నిర్మింపబడినటువంటి ఈ నిత్య కళారాధనకు సంబంధించినటువంటి ఈ వేదిక మించి మాట్లాడడం నిజంగా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. అందున కార్యనిర్వహణాధికారి గారు, ఈ వేదిక నిర్మాణం అయినప్పటి నుంచి నేను ఈ వేదిక మించి ప్రవచనం చెయ్యాలి అని కోరుకోవడం కేవలం ఆ భ్రమరాంబా మల్లికార్జునుల యొక్క బుద్ధి ప్రచోదనం చేత జరిగి ఇవాళ నాకు ఈ భాగ్యాన్ని పట్టి ఆది కుంభేశ్వరుడి యొక్క పత్నీ స్వరూపంగా అమ్మవారు సర్వమంగళాదేవిగా ప్రస్తుతింపబడుతుంటుంది. కాబట్టి ఆ శివుడు అనండి, శివా అనండి, వాళ్ళిద్దరూ ఎప్పుడూ లోకములకు చేసేది ఏది అంటే నిరంతరము మంగళములను చేస్తూ ఉంటారు. ఎవరు ఎప్పుడూ శుభములను చేకూరుస్తూ ఉంటారో, ఎవరు ఎప్పుడూ మంగళములను చేస్తూ ఉంటారో, ఎవరు వ్యక్తులకు లోకములకు కూడా శుభములను చేకూరుస్తూ ఉంటారో వాళ్ళని శివాశివులు అని పిలుస్తారు. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ పరస్పరము కలిసి ఉంటారు. ఈ కలిసి ఒకటి సుమేరు శృంగ మధ్యస్థ, ఆ మేరు పర్వతం మీద ఉన్నటువంటి శృంగము యొక్క మధ్య భాగము నందు ఉంటారని, అమృత సరోవరంలో చింతామణి గృహంలో ఉంటారని, అలాగే కైలాస పర్వతం మీద ఉంటారని, వాళ్ళ యొక్క నివాస స్థానములు ఏవి చెప్పబడినా ఒక్కటిగానే చెప్పబడతాయి. అందుకే వాళ్ళిద్దరూ ఉండేటటువంటి ప్రదేశములు స్థాన సామ్యము అంటారు. ఇద్దరూ ఒక్క చోటే ఉంటారు. నాలుగవది వాళ్ళిద్దరూ అనుగ్రహ సామ్యము అంటారు. లోకమునకు చేసేటటువంటి మహోపకారములు ఐదు ఉంటాయి. పంచకృత్య పరాయణ అని అమ్మవారికి పేరు. శైవ సిద్ధాంతంలో కూడా శంకరుడు ఐదింటిని చేస్తూ ఉంటాడు అని. అందులో సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, ఈచండ కోదండహస్తాహ రుద్రాట్ అని ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క ఈ వైభవాన్ని, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి నమక చమకాల్ని ఒక్కసారి ధ్యాయేత్, ధ్యానము చేస్తే ఆయన యొక్క రూపాన్ని మనసులో ధ్యానం చేసినంత మాత్రం చేత ఈప్సిత సిద్ధయే సమస్తమైనటువంటి అవసరములు తీరుతాయి. అటువంటి పరమేశ్వరుడు ఆ పాతాళ నభస్థలంతభువన బ్రహ్మాండ మావిస్ఫురత్, పాతాళం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా అత్యతిష్ట దశాంగుళం, ఎనిమిది అంగుళాల పై వరకు అంతటా నిండిపోయి ఉంటాడు. బ్రహ్మాండ వ్యాప్త దీహాభసిత హివరుచాభా సమానాభుజంగై, అటువంటి పరమాత్మ ఉంటారు. విశేషించి ఇద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి లక్షణము భాసిస్తుంది. ఆయన మూడవ కన్నుతో ఉంటారు, ఆవిడ మూడవ కన్నుతో ఉంటుంది. ఆయన చంద్రరేఖ ధరిస్తారు, ఆవిడ చంద్రమౌళీశ్వరి, ఆమె కూడా శుక్లపక్ష తదియ నాటి చంద్రరేఖని కిరీటంలో ధరిస్తుంది. ఇద్దరి యొక్క రూపములు ఒక్కలా ఉంటాయి. అలాగే నామసామ్యము, రూపసామ్యము, స్థానసామ్యము, వాళ్ళిద్దరూ ఒక చోట ఉంటారు అని చెప్పబడుతుంది. నిజానికి శివ అంటే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు. ఆయన ఒక చోట ఉండి ఒక చోట లేనివాడు కాడు, అంతటా ఉంటాడు. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ప్రారంభంలోనే ప్రార్థనా శ్లోకంలో ఒక మాట చెప్తారు,
ఆ పాతాళ నభస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందువంతం. నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ రెండు కాదు, ఒకటిగా ఉన్నది రెండుగా భాసిస్తూ చేస్తూ ఉంటారు. అందుకే పంచకృత్య పరాయణ అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఆవిడికి పేరు. శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం చేస్తూ ఆయన గురించి అంటూ ఉంటారు, ఆ మహానుభావుడే ఈ లోకములన్నింటినీ సృష్టిస్తాడు, ఆయనే నిలబెడతాడు, ఆయనే ప్రళయంలో తనలోకి తీసుకుంటాడు. నిజానికి ఒక్కడైనటువంటి ఆ మల్లికార్జునుడే ఇంతమందిగా కనపడుతూ ఉంటాడు. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకి నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తమ సుప్రభాతం అంటూ ఉంటారు. ఏకస్త్వమేవ, నువ్వు ఉన్నది ఒక్కడివి, కానీ ఏకస్త్వమేవ బహుధా భవ భాసిలోకే అనేకముగా కనపడుతూ ఉంటాడు. మాయచేత అని అందులో ఒకటిది నామసామ్యము అంటారు. నామసామ్యము అంటే ఇద్దరి యొక్క పేర్లు కూడా ఒక్కలాగే ఉంటాయి. ఆయన శివ అయితే ఆవిడ శివా, ఆయన భవ అయితే ఆవిడ భవాని, ఆయన రుద్ర ఆవిడ రుద్రాణి, ఆయన శివ ఆమె శివాని, అలాగే ఆయన భైరవ ఆమె భైరవి. ఆమె పేరు ఆయన పేరు కలిసిపోయి ఉంటాయి, ఒక్కలాగే ఉంటాయి తప్ప రెండు పేర్లు విడివిడి ఉండవు. పేర్లు కూడా అంతగా కలిసిపోయి ఉంటాయి కాబట్టి నామసామ్యము అంటారు. అలాగే రూపసామ్యము అంటారు. ఇద్దరి యొక్క రూపములు కూడా ఒక్కలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కామేశ్వర కామేశ్వరి వీళ్ళిద్దరి యొక్క చిత్రపటాన్ని చూస్తే ఎవరి చేతులు ఏవో ఎవరి కాళ్ళు ఏవో ఒక సంతోషం. మల్లికార్జున లింగాన్ని ముట్టుకున్నారనుకోండి ఒక సంతోషం, గురువు గారు నన్ను ముట్టుకున్నారనుకోండి ఒక సంతోషం, నేను మా అమ్మ చెయ్యి పట్టుకున్నాను అనుకోండి ఒక సంతోషం, మా నాన్నట్టుగా పెట్టి చిన్న చీమ కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా కనురెప్ప పడిపోయేటట్టుగా చేసి మనం వేసుకుంటామా కనురెప్ప. ఇన్ని సుఖములకు కారణమయ్యాడో ఎవరు బ్రహ్మాండమునందు సుఖస్థానముల నుంచి ఇక్కడ ఐదు ఇంద్రియములను పెట్టి ఇంద్రియములకు శక్తినిచ్చి ఆ శక్తికి మళ్ళీ బడలిక కలిగి ఉంటుంది కంటికి, కానీ చూపు కడ్డూరాలు. అంత మెత్తటి రెప్పని పెట్టి కనుగుడ్డుని కాపాడుకునేటట్టుగా అడ్డొచ్చి తుడిచి పైకి లేచిపోతుంటుంది. ఇన్నిటిని కొంతకాలం ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు ఎవరికి తెలియదు. నిత్యమా జీవితము నీటిపై బుడ్గ, నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందంటే ఎవరు చెప్తారు? నలిని జలగత